పగల తండ్రి ఘనమైన సత్యమైన దేవ యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను ప్రభువా. సమల తండ్రి మీ పాదములలో చేరి ప్రార్థించేటటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించావు. గత నెల నుంచి మేము గత 3 నెలల నుంచి ఒక ప్రత్యేకమైన కూడి కలిగి ఉండాలని ఆశపడుతూ వచ్చాం ప్రభా. ఈ రోజున మేము డిసైడ్ చేసినప్పటికీ ప్రభా మరి మీ చిత్తం ఎందుకు ఆగిపోయిందో తెలియదు ప్రభా. అయినప్పుడు కూడా మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం, ఎంత కూడా మీరు అనుమతించారని నమ్ముతాం. మీ అధికారానికి ఒప్పుకుంటూ మీరే ఈ అధికారుడు జరిగించినారని, అయితే సంఘంగా చాలా కొద్దిమందిగా కూడుకొని ప్రార్థించేటువంటి బాధ్యతను మీరు మాకు దయచేసి మనం చేసుకుంటున్నాం. కనకరించి మీ సన్నిధించిన మీ చిత్తాన్ని ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవ మీ స్వరం పింపచేవలసి మనం చేసుకుంటాం. దయచేసి జ్ఞానం చేసుకోండి ప్రభా. మిగిలినటువంటి సమయం అంతా కూడా ప్రార్థన కొరకే మేము గడిపే విడలంగా చేయండి. కనకరించి ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే కోల్పోయి పరిస్థితులు ఉంటున్నామో, ఆ పరిస్థితిని ప్రభా మీరు చక్క చేయవలసి మనం చేస్తాం. మీకే వందనాలు చెల్లిస్తూ రావాల్సిన తీసుకురావాల్సిన మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు చెల్లిస్తూ సహాయించవలసి యేసు ప్రభువు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ గ్రంథంలో నుంచి మొదటి సమూయేల్ గ్రంథం, సమూయేల్ రాసినటువంటి మొదటి గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేల్ గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం అందరం చదువుకుందాం. సమూయేల్ రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం అందరం కూడా చదువుకుందాం. 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులనేమి, కుమార్తెలనేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకుని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి, ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. 2వ రాజులు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజులు రాసిన గ్రంథం 2వ రాజులు 6వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చెప్పగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. చాలు. ఈ 2 వచనాలు ఒకవేళ మనకు వేరువేరుగా ఉండొచ్చేమో కానీ వీటి యొక్క భావం ఏమంటే, పోగొట్టుకొనబడినటువంటిది తిరిగి సమకూర్చుకోబడడం. పోగొట్టుకున్న వాటిని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి మరి యొక్క అంటారు పోగొట్టుకున్నవి తిరిగి ఎలాగ సమకూర్చబడ్డాయో ఉపమానాలు చెప్తూ వచ్చాడు. పోగొట్టుకున్న నాణ్యం, పోగొట్టుకున్నటువంటి నాణ్యం గురించి, తర్వాత తప్పిపోయినటువంటి ఒక గొర్రె పిల్లను గురించి దేవుడు కొన్ని విషయాలు ఇలాగా ఉపమానాలు చెప్తాడు. అంటే ఏదైతే పోగొట్టుకోబడిందో వాటిని తిరిగి సమకూర్చుకోవడము అనే విషయాన్ని మనం గుర్తించుకున్నాం. ఈ దినాల్లో మనం ఏదైనా సరే పోగొట్టుకుంటే మరి అది దొరికేంత వరకు వెతుకుతాము. ఒకవేళ అది దొరక్కపోతే మరి దాని గురించి మనము పట్టించుకోం, తిరిగి కొత్తది కొనుక్కోవాలని ఆలోచిస్తాం. అయితే ఏదైతే అతి విలువైంది మనం పోగొట్టుకుంటామో, ఒక బంగారే కావచ్చు, లేకపోతే 1 లక్ష రూపాయల డబ్బే కావచ్చు, ఏదైతే పోగొట్టుకుంటామో దాని గురించి మనం అంత తేలిగ్గా వదిలిపెట్టం. వెంటనే మనకు చేయాల్సినటువంటి ఆ కార్యమంతా చేస్తాం, ఏమేమి చేయాలో చేసుకుంటాం. తర్వాత ఇక మన వల్ల కాబట్టి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తాం, అయ్యా నాది బంగారు గొలిచిపోయింది, 1 లక్ష రూపాయలు బంగారు గొలిచిపోయింది, లేకపోతే నాది 1-2 లక్షలు నేను దాచిపెట్టుకున్నాను, అవి పోయినాయి, మరి దొంగలు దొంగిలించారు, మాకు సహాయం చేయండి అని మనం మనవి చేసుకుంటాం. విలువైనటి ఏదైనా సరే, విలువైన పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకురావడానికి కొరకే మనము ఎంతో తాపత్రయపడతాం. మరి దాని గురించి కొంత నిద్రపట్టదు. ఒక్కోసారి కొంతమంది ఏదైనా సంపాదించిన డబ్బు 1000 రూపాయలు 2000 రూపాయలు ఏదైనా సరే, మరి మనము ఎటువంటి లేకోకుండా పోగొట్టుకున్నాకో
ఆ డబ్బు పోయినందుకు మాకు నిద్ర పట్టదు. అరే కష్టం చేసి సంపాదించిన డబ్బు ఇప్పుడు ఇది పోయిందంటే మరి ఎంత విలువైందని మనం గుర్తిస్తా ఉంటాం. కాబట్టి పోగొట్టుకోబడినది ఆ విషయము తిరిగి సమకూర్చుకోబడడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు దావీదు మహారాజు మనం గమనిస్తా అంటే దావీదు మహారాజు ఏం చేశాడు, మరి తనకి భార్యను పిల్లల్ని తనకి ఆస్తిని తర్వాత తన బంధువుల్ని తన ఇరుగు పొరుగు వారిని తనను నమ్ముకుని వచ్చిన వారందరూ కూడా ఏమైనాడండి, మొదటి రాలు 30 అధ్యాయంలో కోల్పోయినాడు. అందరూ కూడా ఏమైపోయారు, చెరకు పంపింపబడ్డారు, మరి తీసుకువెళ్ళారు. దేవుడి దగ్గర విచారం చేసి పోగొట్టుకోబడినటువంటి అంటే చెరగా తీసుకోబడినటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటం కూడా తనకు కలిగిన బిడ్డలు మరి తన యొక్క భార్యలు వారందరూ కూడా తిరిగి రక్షించుకున్నాడని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తూ వచ్చే ఒక వ్యక్తి ఒక ప్రవక్త గొడ్డల్ని అరుకు తెచ్చుకున్నాడు, అద్దెకు తెచ్చుకున్నాడు. ఆ గొడ్డలు నడుపుతూ ఉంటే ఆ గొడ్డలి పిడి ఊడిపోయి ఆ ఇనుము నీళ్ళలో పడి పక్కన పడి ఇంటికి తీసుకొచ్చేవాడు. నీళ్ళలో ఎక్కడ నీళ్ళలో అది పారే నీళ్ళు. అది ఏ నీళ్ళు చెప్పండి, యోర్ధాన్ నదికి పోయి. యోర్ధాన్ నది ఎలా ఉంటుంది చెప్పండి, ఎప్పుడు అన్ని నదుల కంటే అతి భయంకరమైన నది, ఎప్పుడూ పారే నది ఏంటిది, యోర్ధాన్ నది. దాంట్లో పోతే ఇంక అంతే, పోవడమే కానీ రావడం ఉండదు, కొట్టుకోపోవడం ఎప్పుడు మారుతూనే ఉంటుంది అది యోర్ధాన్ నది. అలాంటి యొక్క నదిలో ఈ యొక్క పిడిపిడిపోయింది. ఏదో మామూలుగా నీళ్ళు నిల్చున్న నదిలో అయితే దూకి తీసుకోవచ్చు, నీళ్ళు నిల్చున్న నదిలో దూకి ఈత కొట్టే వాళ్ళు లోపల పోయి తీసుకోవచ్చు. అయితే పారే నీళ్ళల్లో నీళ్ళు గొడ్డలు పడిపోతే ఎలాగా సాధ్యపడదు, చాలా కష్టతరమైన విషయం. మరి ఆ పోగొట్టుకోబడినటువంటి ఆ గొడ్డలి పిడి కోసమై ఎలీషా వస్తే ఎలీషా ఒక కొమ్మ చెప్తే ఆ గొడ్డలి తేలింది. చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అక్కడ జరిగింది. ఇక్కడ మన అంశం ఏమిటంటే ఈరోజు పోగొట్టుకోబడినటువంటిది తిరిగి సమకూర్చుకోవడం. ఇప్పుడు లోక సంబంధంగా పోగొట్టుకోబడినవి మనం సమకూర్చుకుంటున్నాం, అయితే ఆత్మ సంబంధంగా పోగొట్టుకోబడిన వాటిని మనము సమకూర్చుకోవాలి. లోక సంబంధంగా పోగొట్టుకోబడిన వాటిని సమకూర్చుకున్న రీతిలో ఆత్మ సంబంధంగా మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే లోపం కలిగి ఉన్నామో, ఏదైతే లోపంతో ఉంటున్నామో, ఏదైతే బలహీనంగా చేయబడుతున్నామో, ఏ విషయంలో అయితే ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నామో వాటిని తిరిగి సమకూర్చుకోవడము, వాటిని తిరిగి పొందడం. బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటే కొన్ని పోగొట్టుకోబడినవి అంటే పోయినవి, కొన్ని చెడిపోయినవి లేకపోతే నశించిపోయినవి తిరిగి సమకూర్చుకున్నట్లుగా మనం కొన్ని విషయాలు మనం చూసుకోవచ్చు. చూస్తే చూడండి, మొదటి రాజుల గ్రంథం ఒక్కొక్క మాట మనం చూద్దాము. 18వ అధ్యాయం 30వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. మొదటి రాజులు 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా చెప్పగా వచ్చిరి, క్రింద పడద్రోయబడి ఉన్న బాగు చేసి చాలు, క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును ఏం చేయండి, బాగు చేసి. ఇప్పుడు ఇశ్రాయేలు పోగొట్టుకున్నటువంటిది ఏంటి, ఇన్ని దినాలుగా యెజెబెల్ కాలంలో ఆహాబు కాలంలో కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు యెహోవాకు బలిపీఠమును కట్టలేని వారుగా కడితే చంపబడే రీతిలో వారి జీవితాలు ఉంటూ వచ్చాయి. ఒక మాట ఆలోచిస్తే ఏమన్నా మరి దేవాలయం కూడా మూసేసినారేమో అనిపిస్తూ ఉంటుంది. దేవాలయం కూడా మూసేసిండు యెజెబెల్ కాలంలో, దేవాలయం కూడా మూసేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఆశ్చర్యం కాకపోతే ఈ బలిపీఠం పడిపోవడం అనేది ఆశ్చర్యం ఏం చెప్పుకోదగ్గ విషయం అంత. అంటే దేవాలయమే మూసేసినప్పుడు ఇంక బలిపీఠం ఎక్కడి నుంచి వస్తుంది, బలిపీఠం కూడా ఏమైపోయిందంటే యెహోవా అక్కడ వాడబడింది. యెహోవా బలిపీఠం ఏం చేశాడంటే అండి, బాగు చేసి. యెహోవా బలిపీఠము బాగు చేసి అంటే పడద్రోయబడినటువంటి మరి కట్టబడినటువంటి ఆ బలిపీఠము పడద్రోయబడింది. ఎల్లప్పుడూ దహన బలులు అర్పింపబడవలసినటువంటి ఆ బలిపీఠము మరి ఆ అపవాది క్రియల చేత, ప్రజల చేత, యెజెబెల్ చేత, ఆహాబు చేత, ప్రవక్తల చేత ఆ యొక్క బలిపీఠము పడగొట్టబడింది. పడగొట్టబడినటువంటి ఆ బలిపీఠము ముందు ఏం చేయాలా, బాగు చేయాలి. పోయినటువంటి ఆ బలిపీఠము తిరిగి కట్టబడాల, పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టబడాల. అప్పుడే మనం ఆ బలిపీఠమును
మరి మనం స్వతంత్రించుకున్న వారంగా చేజిక్కించుకున్న వారంగా అవుతాం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధమైన బలిపీఠము మనలో పడిపోయింది. త్యాగశ్రీ త్యాగపూరితమైన జీవితం బలిపీఠము దేవునికి గుర్తుగా ఉందంటే మరి త్యాగ మనం మనం సమర్పించుకునే దానికి గుర్తుగా, సమర్పణ తీర్చుకునే దానికి గుర్తుగా. బలిపీఠం మీద అర్పింపబడినటువంటి అర్పణ దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా. బలిపీఠం దేనికి? కొంతమంది మరి ఆత్మ సంబంధం చూస్తే యేసుక్రీస్తు వారి సిలువకు గుర్తుగా ఉంది బలిపీఠం. మరి ఆ సిలువ పోగొట్టుకున్న మన జీవితాల్లో ఏదైతే కోల్పోయినామో, ఏదైతే మనము ఆ సిలువను ఎత్తుకోలేకపోతుంటున్నామో, లేకపోతే ఆ బలిపీఠాన్ని కట్టలేకపోతుంటున్నామో, ఏ త్యాగపూరితంగా దేవుని కొరకై చేయవలసిన వాటిని మనం చేయలేకపోతున్నామో, పడద్రోయబడినటువంటి మన ఆత్మ సంబంధమైన బలిపీఠాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలండి? కట్టుకోవాలా? బలిపీఠం కట్టుకుంటేనే ఏమవుతుంది? దానిపైన బలి అర్పించడానికి కారణం ఉంటుంది. బలిపీఠమే కట్టుకోకపోతే మనం బలి ఆడ అర్పిస్తాం. బలి అర్పించేది ఎక్కడ అర్పించాలి? బలి బలిపీఠం మీదనే బలి అర్పించాలి. ఆ బలిపీఠమే ఏమైపోయింది? ఇప్పుడు పడద్రోయబడింది. ఆ బలిపీఠమే పడద్రోయపోయింది. ప్రేమైన వాళ్ళరా, బలిపీఠమైనటువంటి ఆ నమ్మకత్వము, లేకపోతే బలిపీఠమైనటువంటి మనలో విశ్వాసము, బలిపీఠమైనటువంటి మనలో త్యాగపూరితమైన జీవితము ఏమైపోయిందంటే పడద్రోయబడింది. ఈ పడద్రోయబడితే పడినటువంటి అంటే పోగొట్టుకున్నాం అనుకోండి, లేకపోతే దాన్ని కోల్పోయినాం అనుకోండి, ఈ పడద్రోయబడినటువంటి బలిపీఠము తిరిగి ఇప్పుడు కట్టబడితే తప్ప బలి దానిపైన అర్పింపబడడానికి వీలు లేదు. ఇప్పుడు ఏలియా మరి అక్కడ దేవునికి బలి అర్పించాలి, అర్పించాలంటే ఆ బలిపీఠము పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠం ఏం చేయాలండి? ఏం చేయాలా? కట్టాల. క్రింద పడి చూడు, అక్కడ మాట వ్రాయబడింది, అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును, దేవుని యొక్క బలిపీఠం ఏం చేయాలంటే కట్టాలా. అప్పుడే మనం ఏం చేస్తాం? ఆ బలిపీఠం కట్టాలన్నప్పుడు కడితేనే కానీ బలి అర్పించడానికి వీలు లేదు. కాబట్టి మనలో ఏదైతే పడద్రోయబడింది, బలిపీఠం పడద్రోయబడినట్లుగా ఏదైతే పడద్రోయబడింది, త్యాగపూరితమైన జీవితం పడద్రోయబడిందా, దేవుని కొరకై శిలువ మోసే జీవితం పడద్రోయబడిందా, దేవుని కొరకై కష్టాలు అనుభవించే జీవితం పడద్రోయబడిందా, ఏది పడద్రోయబడింది ఆత్మ సంబంధంగా, దాని ఇప్పుడు మనము మన ప్రార్థనల ద్వారా కట్టుకుందాం. ప్రభువా, మరి నేను పోగొట్టుకున్నాను, రాళ్ళు చల్లా చెదరైపోయినాయి, దేవుని ఆలయంగా కట్టబడవలసినటువంటి నా జీవితము రాళ్ళు చల్లా చెదరైపోయినాయి, దేవునికి బలిపీఠంగా కట్టబడవలసిన నా జీవితము నాలో రాళ్ళు చల్లా చెదరైపోయినాయి, అన్నీ కూడా పడద్రోయబడ్డాయి. ఇప్పుడు నీకు బలిపీఠం కట్టాలి ప్రభువా. కట్టాలంటే పడద్రోయబడినటువంటి నా బలిపీఠాన్ని, నా నమ్మకత్వము, నా విశ్వాసాన్ని, మరి నా యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని, నా నమ్మకత్వాన్ని, నా నిరీక్షణను ఏదైతే పడిపోయిందో ఆత్మ సంబంధంగా వాటన్నిటిని నువ్వు కట్టు ప్రభువా. కట్టి తర్వాత నీ బలిపీఠం అర్పించుకోవడానికి, బలి అర్పించుకోవడానికి ఆస్కారం ముందు పడద్రోయబడింది కట్టబడాలా. మనలో పడద్రోయబడింది ఎక్కడైతే రాళ్ళు చల్లా చెరైపోయి ఉంటాయి, ఏం చేయాలా? రాళ్ళు పడద్రోయబడిన రాళ్ళను వెతికి ఆ రాళ్ళను కట్టాలి. వెతికి కట్టుకుంటేనే ఆ బలిపీఠము తయారవుతుంది. పడద్రోయబడిన రాళ్ళు కట్టుకుంటేనే తయారవుతుంది. కాబట్టి వెతికి ఏది ఎక్కడైతే పడిపోయినాం, ఎక్కడైతే నశించిపోయినాం, అందుకే అక్కడ మాట వ్రాయబడింది కదా, గొడ్డలు ఎక్కడైతే పడిందో ఆ చోటు చూపించమంటే గొడ్డలు పడిన చోటు ఏమైపోయింది? చూపిస్తే ఏమైపోయింది? ఆ గొడ్డలు అక్కడే ఉంటుంది, గొడ్డలు ఆడకపోదు, గొడ్డలేం కొట్టుకోకపోదు, ఎందుకంటే అది ఇనుము పదార్థం కదా, అట్టే పడిపోయి ఉంటుంది. కానీ ఆ చోటు కనుక్కున్నాడు, కనుగొని ఉంటేనే ఒక చెట్టు వేయంగానే ఆ గొడ్డలు ఏం చేసింది? పైకి తేలింది. అంటే పడిపోయిన స్థానం మనం ఏం చేయాలి? ముందు కనుగొనాల, కట్టుకోవాలి. పడిపోయిన స్థానాన్ని మనం ఏం చేయాలా? కట్టుకోవాలి. అంటే మన ఆత్మ సంబంధంగా దేవుని మందిరంగా కట్టబడవలసిన మన ఆత్మ సంబంధమైన రాళ్ళు చల్లా చేరైపోయినాయి. అవన్నీ తీసుకొచ్చి బలిపీఠంగా మనం ఏం చేయాలా? కట్టుకోవాలా. ఆ రాళ్ళు లేకపోతే పడిపోయినటువంటి ఆ నమ్మకత్వము, లేకపోతే నిరీక్షణ, లేకపోతే త్యాగపూరితం జీవితము, సిలువ, ఇక వేరే వేరేది ఏదైతే కోల్పోయినామో అవన్నిటిని తీసుకొచ్చి కట్టుకుంటేనే మన పైన ఆయన బలి అర్పించబడడానికి ఆస్కారం. కాబట్టి పడద్రోయబడిన మన ఆత్మ సంబంధమైన బలిపీఠం ఇప్పుడు ఏం చేయాలా? వెతికి
కట్టుకోవాలి. ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నెహెమ్య రాసిన కదా, మనకు తెలిసిన మాటే నెహెమ్య రాసిన గ్రంథం. నెహెమ్య రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. నెహెమ్య రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నెహెమ్య 1:3 తీయాలి, బైబిల్ తీయాలి. 400 పేజీన బైబిల్ ముందు నుంచి 400, బైబిల్ ముందు నుంచి 400 చదవండి. నెహెమ్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, క్షమించాలి, 3వ వచనం చదవండి. బైబిల్ ముందు నుంచి 400 వారు చెరపట్టబడిన వారిలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. చాలు, యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయంటండి, పడద్రోయబడ్డాయి. ఇది మనకు కావాల్సింది. రెండో మాటగా పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారం దేని కట్టుకుంటాము మనకు తెలుసు, రక్షణ కొరకు ఒక ఒక గోడ, రక్షణ కొరకు. అది తంతే కావచ్చు, లేకపోతే గోడనే కావచ్చు, కట్టుకుంటాం. ఆ దేశం యొక్క ప్రాకారం, యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయంట, పడద్రోయబడినాయి. ప్రాకారాలు పడద్రోయబడితే అర్థం ఏమిటి, అపవాది అనేవాడు అయితే శత్రువేవాడు అవలీలగా వచ్చి లోపల ఉన్న వారందరూ సంహరించేసి ఆ రాజ్యాన్ని స్వాధీనము చేసుకుంటాడు. ఇప్పుడు ఆ రాజ్యమును స్వాధీనం చేసుకోకుండా బయట ఉన్న శత్రువు లోపల రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, పడద్రోయబడినటువంటి ప్రాకారాలని మనం ఏం చేయాలా, మనము కట్టుకోవాలి. ప్రాకారాలు కట్టడానికి అర్థం ఏంటి, అవి కూడా రాలే, ప్రాకార పడద్రోయబడి ఆ అపవాది సాత మరి నెప్పుకతనే చేసా అంటే అవన్న ప్రాకారం ఒక్కోటి రాళ్ళు పాడుగొట్టిచ్చేసాడు, ప్రాకారంలో దిప్పించేసాడు. ఒక ప్రాకారం కట్టాలంటే అంత తేలికైన విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం. మరి అది కట్టింది కూడా ఎట్టగొట్టాలా, ఊరికే ఏదో నక్క ఎగిరితే పడిపోయేటట్టు కాదు, ఎన్ని యొక్క ఫిరంగి గుండెలు వచ్చి పడినా కూడా పడిపోకుండా గట్టిగా ప్రాకారాన్ని కట్టాలి. అలాంటి ప్రాకారాన్ని ఏం చేశాడు, నెప్పుకతనేజరు పోల్దో ఇచ్చేసాడు. అది మళ్ళా కట్టాలంటే ఎంత కష్టమో, ఎంత మరి శ్రమ. అయితే పడద్రోయబడింది ఈ ప్రాకారాన్ని ఇప్పుడు కడితేనే కానీ యెరూషలేములో నివసించే వారికి రక్షణ అనేది దొరకదు, ప్రాకారం కట్టాలి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు నెహెమ్య ఏం చేశాడంటే వెంటనే వెళ్ళాడు ప్రాకారం కట్టాలంటే. ఎక్కడెక్కడ పడిపోయిన ప్రాకారాలు ఉన్నాయో అంతా కూడా ఒకటలేదు, కొన్ని కొంత కొంత దూరం అంటే ఒక 10,000 మంది ఆ లోపలికి బయలువెళ్ళేటట్టుగా కొంత దూరం, మళ్ళీ కొంత దూరం అట్లా పడగొట్టేశారు. ఎందుకు, ఒకచోట పడరు కొంత వదిలిపెడతారు. ఎందుకంటే ఒకచోట కడతా ఉంటే శత్రు ఇంకో చోట కూడా రావడానికి వీలుంటుంది, అందుకే అక్కడక్కడ పడగొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆ ప్రాకారాలు కట్టాలి. ప్రాకారాలు కట్టాలంటే ఎక్కడెక్కడ పడిపోయిందో ఆ ప్రాకారాలన్నింటి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఈ నెహెమ్య చూడాలి. అందుకే మరి ఆ నెప్పుక ఆ యొక్క బబులోను దేశాన్ని వదిలిపెట్టేసి యెరూషలేముకి వచ్చేసాడు. వచ్చేసి యెరూషలేము పైన ఆశ, ప్రాకారం నిలిపితేనే కానీ యెరూషలేము నిలబడలేదు, ముందు కట్టుకోవాల్సిందేంది ప్రాకారము, ముందు కట్టుకోవాల్సిందేంది ఇంటూ మనకు స్థలం వచ్చిందనుకో మనం కట్టాల్సిందేంది చుట్టూ మన చుట్టూ ఫినిషింగ్ వేసుకోవాలి, అది ప్రాముఖ్యమే. అది వేసుకున్న తర్వాత లోపల ఏదైనా చేసుకోవాలి. అప్పుడు ఈ నెహెమ్య వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ పడిపోయిందో ఆ గోడల దగ్గర వెళ్ళాడు, చూశాడు అన్ని ప్రాకారాలను చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టడము మొదలుపెట్టాడు. అంటే తిరిగి సమకూర్చుకోవడము చేస్తున్నాడు. ఎక్కడికైతే రాళ్ళు విడిపోయినాయి, ఇప్పుడు ఆ రాళ్ళు ఇక్కడ ఈ గోడల లోపల ఉండే గోడలు పగిలిపోయినాయి, ఆ అగ్ని చేత పిండి అయిపోయి ఉంటాయి, మరి రాయి కూడా కొత్త రాళ్ళు తెచ్చుకోవాలా, చాలా కష్టతరమైన విషయం. మరి ఆ ప్రాకార విషయంలో ఎంతో శ్రద్ధ వహించిన వాడే శత్రువు లోపలికి రాకోకుండా తము మరి ఏ పరిస్థితుల్లో అయితే పడిపోయారో ఆ పరిస్థితుల్లో ప్రాకారాలను కట్టుకుంటాడు. ఇది రెండోది ఏంటంటే ప్రాకారం అంటే ప్రార్థన, ముందు బలిపీఠం మనం ఏం చేయాలా, కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఏం చేయాలా, దానిపైన బలి అర్పించాలంటే ఏంటి, ప్రార్థన. బలి అనే దానికి దేనికి గుర్తుకొస్తుంది, ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన దేనికి గుర్తు, మన చుట్టూ ఆ ప్రార్థన ఏముంటుందంటే వలయంలాగా ఉంటుంది, అంటే ఒక ప్రాకారంలాగా ఉంటుంది ప్రాకారం. అది చూడండి,
యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1:10 చదవండి ఎవరైనా. నీవు అతనికిని అతని ఇంటి వారికి సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. సార్ ఇప్పుడు ఏం చేశాడండి అతనికి అంటే యోగు యోగు బిడలకి ఏం చేశాడంటే యోగు చుట్టూ కంచె ఎట్లా కంటి వేశాడు. 5వ వచనం మనం చూస్తే వారి వారి విందులను పూర్తిగా యోగు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహనములు అర్పించుచూ వచ్చను. యోగు నిత్యము అలాగున చేయు చుండ. ఏం చేశాడంటే నిత్యము అలాగ చేస్తున్నాడు. ఇప్పుడు అలాగ చేయడం ద్వారా ఏమైపోయింది చెప్పండి. తన చుట్టూ తన బిడ్డల చుట్టూ ఏముంది ప్రాకారం కదా కంచ అనేది ఉంది. ఇప్పుడు అపవాది అనేవాడు లోపలికి రావడానికి వీల్లేదు. అపవాది లోపలికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు, ఆడ మాట రాడు. నువ్వు చుట్టూ కంచె వేసినావు కదా కంచె చూసి నేనేం చేస్తున్నాను పోలేకపోతున్నాను అంటున్నాడు. ఎలాగ జరిగింది ఇది? యోబు తన ప్రార్థన చేత నిత్యము అరుణోదయం ప్రతిదినము బలి అర్పించడం ద్వారా ఏం చేసినట్ట అండి తన కుటుంబానికి నిత్యము మరి చుట్టూ ఏమైపోయింది ప్రాకారములు నియమింపబడి అపవాది తాకుండా చూస్తూ వచ్చాడు. కాబట్టి నెహెమ్యా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పడిపోయినటువంటి ఆ యెరూషలేం యొక్క ప్రాకారాలను కట్టాలి. అది చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథము 3వ చూడండి. నెహెమ్యా 3వ అధ్యాయంలో చాలా చోట్ల పడిపోయింది. 3వ అధ్యాయం మొదటి 2వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుని యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మేయ గోపురం వరకును హనన్యలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ఇంకా అన్నీ కట్టి 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 ప్రాకారం కట్టి పట్టణాలు కట్టి అన్ని చుట్టూ కడతా ఉన్నాడు. ఇప్పుడు అటు కట్టుకుంటేనే శత్రు రాజ్యాలపై శత్రువుల నుంచి తమకు కొద్ది నెమ్మది ఉంటుంది. శత్రువులు రాలేరు ప్రాకారాలు ఉంటాయి. ఇప్పుడు అది ఏం చేయాలా? ప్రాకారాలు కట్టాలి. కాబట్టి పడద్రోయబడిన రాళ్ళన్నిటిని కూడా చెత్త చెదారం బారేశారు. మళ్ళీ కొత్త రాళ్ళు తీసుకొచ్చేసి ఆ గోడకు మరి గోడకు బాగా దృఢంగా కట్టుతూ వచ్చారు. అలాగా తర్వాత మరి ఆ ఏ శత్రు రాజ్యాలు కూడా అక్కడ వెళ్ళకోకుండా జరుగుతూ వచ్చే మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండోదిగా ఏంటి అలా కట్టడం అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన. ప్రాకారాలు కట్టడం అనేది ప్రార్థన. అలాగ కట్టడం ద్వారా మనకు మన కుటుంబాలకి మన కలిగిన వారికి చుట్టూ దేవుడు ఏం చేస్తాడండి కంచె వేసి మనల్ని భద్రపరచడం. ఆ ప్రాకారములు లేకపోతే ఒక మాట ఆలోచిస్తే ఆ ప్రాకారాలు ఆశ్రయ దుర్గాలు. ఆశ్రయ దుర్గాలు ప్రాకారాలు ఏంటండి? ఆశ్రయ దుర్గాలు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మీరు చదవండి. ఆశ్రయ దుర్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 6 ఆశ్రయ 6 పట్టణాల్లో 6 ఆశ్రయ దుర్గాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క ఆశ్రయ దుర్గం. దేనికి ఆశ్రయ దుర్గం అది? దేనికి ఆశ్రయ దుర్గము? ఎవరైతే తప్పు చేస్తే అంటే తెలియక తప్పు చేస్తే, తెలిసి తప్పు కాదు తెలియక వారికి అవాంఛితంగా తప్పు జరిగిందనుకోండి, దాన్ని బట్టి మరి ఇతరులు చంపడానికి వస్తూ ఉంటే అతను వెళ్ళి ఆ ప్రాకారంలో దాక్కొని మరి అక్కడ తను తన ప్రాణానికి కాపాడుకోవచ్చు. ఆ ప్రాకారం దేని గుర్తు వస్తుంది? మన ప్రాణాన్ని కాపాడడానికి ఒక ప్రార్థన అనేది మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ఇది రెండోదిగా మనం చూస్తున్నాం. పడద్రోయబడినటువంటి యెరూషలేం ప్రాకారాలను కట్టాలి. మనకు పడద్రోయబడినటువంటి మన ప్రాకారాలు ఎలాగ పడద్రోయబడ్డాయి? ప్రార్థన అనే ప్రాకారం పడద్రోయబడిందా? మరి నడిపింపబడతా ఉందా? పడద్రోయబడినటువంటి అలా ఉంటే మరి శత్రువు అనేవాడు వెంటనే వస్తాడు, ఆక్రమించుకుంటాడు, మరి నాశనం చేస్తాడు, ఎంతో నష్టాన్ని కలగజేస్తాడు. ఆడ ఒకవేళ పడద్రోయబడి తెలిసినప్పటికీ మనం నిర్లక్ష్యంగా అర్లక్ష్యంగా ఉంటే పడద్రోయబడింది మన ప్రాకారం పడద్రోయబడిందని తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటే ఏం చేస్తాడు? మనం ఎంత నష్టాన్ని అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి విషయాలు జ్ఞాపెట్టుకుందాం. రెండోదిగా పడద్రోయబడిన ప్రాకారాలను మనం ఏం చేయాలంటే కట్టుకోవాలా. ఇది రెండోదిగా. మరి 3వదిగా చూస్తూ ఉంటే చూడండి, మందిరాన్ని బాగు చేయడము. ఏంటంటే మందిరాన్ని బాగు చేయడం చూడండి. హోషేయ
రెండో రాజు 22వ అధ్యాయం చూడండి. రెండో రాజు 2వ దినవృత్తాంతం 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 34వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతా వినండి. అతను ఏలుబడిందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తర్వాత అతడు అజల్య కుమారుడి శాపాలను పట్టణాధిపతి అయిన మైషాయను రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న యోహాజు కుమారుడు యోహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగు చేయటకై పంపెను. ఏం చేశాడండి? యహోవా దేవుడి మందిరాన్ని బాగు చేయటకై పంపెను. అదే 9వ వచనంలో దేవుడి మందిరంలోకి పోయి తీసుకొని వచ్చిన ద్రవ్యం అతనికి అప్పచెప్పి మందిరాన్ని బాగు చేయండి అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మందిరాన్ని బాగు చేయండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే అప్పటికి ఎలా ఉంది ఆ పరిస్థితులు అంటే మనషే ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి యోషియా తండ్రి అంటే మనషే మందిరాన్ని మూసేసాడు. మందిరంలో ఎవరు రాకోకుండా మూసేసి లోపల మందిరంలో నక్షత్రాలు పెట్టాడు. దేవతలు నక్షత్ర దేవతలు ఈ దేవతలు అన్నీ పెట్టేశాడు. ఎంత నష్టం కలిగేసాడంటే ఇక్కడ చూస్తే 33వ అధ్యాయంలో మరి ఆ చెవి ఎగ్గకున్నాడు, సాంగత్యం చేస్తున్న ముహూర్తాలు చూస్తూ ఉన్నాడు. మరి బలిపీఠాలు మందిరం లోపల తన ఇష్టం వచ్చిన బలిపీఠాలు కట్టించాడు. మందిరాన్నంతా పాడు చేసి పారేశాడు. మందిరమంతా కూడా ఎంతో అపవిత్రపరచబడి ఉన్నది. ఇక ఎంత అపవిత్రపరచబడిందంటే చెప్పడానికి వీల్లేదు. మందిరానే అతి దుర్మార్గంగా తయారు చేసినటువంటి వ్యక్తి ఈ మనషే మాత్రమే, అంటే యోషియా యొక్క తండ్రి. మరి మనషే చచ్చిపోయాడు, తర్వాత గుణపడి చచ్చిపోయాడు. గుణపడినంత మాత్రాన మందిరము బాగుపడలా. తను గుణపడినంత మాత్రం మందిరం ఏమి బాగుపడ. మందిరంలో నక్షత్రాలు ఉన్నాయి, మందిరంలో ఏమైనా బొమ్మలు ఉన్నాయి, మందిరంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ అలాగే ప్రజలు నడిపించుకుంటూ అవే ఇష్టం కదా నడిపిస్తూ వచ్చారు. యోషియా పుట్టిన తర్వాత, యోషియా రాజ్యానికి వచ్చిన తర్వాత యోషియా ఏం చేశాడంటే మీరు వెళ్ళి దేశమును చూడండి. ఒక మాట ఉంది 5వ వచనం, బయలు దేవత యాజకుల శిలమును బలిపీఠం మీద అది కల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచను కదండి. పవిత్రపరిచి ఏం చేశాడంటే అధికారులకు చెప్పాడు, మీరు వెళ్ళి ఏం చేయాలి, మందిరంలో ఉన్న మందిరాన్ని బాగు చేయండి. మందిరం ఏమైపోయింది? ఎంతో దౌర్భాగ్య స్థితిలో దేవుడు కూడా నివసించలేనంతగా, అంటే మరి మందిరాన్ని ఊడ్చుకుంటున్నారు, మరి మందిరాన్ని పూజ లేకుండా చూస్తున్నారు. అది కాదు, వారు దేవుని మందిరంలో చేయరాని కార్యాలు చేస్తూ అపవిత్రపరుస్తూ ఉంటున్నారు. బలిపీఠాలు కట్టుతున్నారు, నక్షత్రాలు పెట్టారు, బొమ్మలు పెట్టారు, దూడలను పెట్టారు. ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చాడంటే మనిషే అంత దౌర్భాగ్య స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అన్నీ కూడా పోవాలి, అక్కడ ఉన్న బలిపీఠాలు, మరి అక్కడ ఉన్నటువంటి దేవతా బొమ్మలు అన్నీ కూడా పోవాలి. పోయి మునుపు ఉన్నట్లుగా, సొలొమోను కాలంలో ఉన్నట్లుగా మరి పవిత్రపరచబడేటువంటి దేవాలయం అది కట్టబడాలా. అది ప్రాముఖ్యమే ప్రియమైన వారిలారా. ఇప్పుడు మనం కూడా అదే చేయవలసిన వారు ప్రార్థనా జీవితం, మందిరము కట్టడము. ఇప్పుడు ఏమైపోయింది? నెహెమ్యా గ్రంథంలో మందిరాన్ని ఏం చేశారండి? కొలదీసి పారేశాడు. అసలు ఏం లేదు మందిరం, మందిరం అనేది ఏమీ లేదు. మళ్ళీ మందిరం, ఆ మందిరం ఉన్న చోటనే మళ్ళీ పునాదులు తీసి పడిపోయినటువంటి ఆ మందిరాన్ని తిరిగి మామూలుగా ఒక రీతిలో వాళ్ళు కట్టబడిన రీతిలో ఆ మందిరాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. పడిద్రోగుల మందిరం తర్వాత దేవుని మహిమ మనం చూస్తూ ఉంటే హగ్గయి రాసనలో మునుపటి మందిరం యొక్క మహిమ ఈ కడపటి మందిరం యొక్క మహిమను మించును అన్నాడు. ఆ మహిమను తీసుకొచ్చారు పడద్రోహిబడినటువంటి, కాల్చబడినటువంటి, నాశనమైనటువంటి దేవుని మందిరాన్ని కడుతూ వచ్చారు. ఇతనాల్లో మనం కూడా ఆత్మ శరీర సంబంధంగా, భౌతిక సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా మన మందిరాలు పడిపోయి ఉన్నాయి. ఎలాగ పడిపోయినంటే మనుషుల హృదయాల్లో వచ్చినటువంటి పాపము, మోసము, లేకపోతే కక్షలు, విభేదాలు ఇవన్నీ కూడా మందిర సంబంధమైన వాటిని ఏం చేశాయండి? పడద్రోశాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? పడద్రోహిబడిన మన మందిరం యొక్క గొప్పతనాన్ని, మహిమ
విడిచిలిపోయిన ఆ మందిరం మహిమను తిరిగి తీసుకురావడాని కొరకై మనము పడద్రోయబడినటువంటి మందిరాన్ని తిరిగి బాగు చేయాలి. బాగు చేయాలంటే మనం ఎవలవుతుందా చెప్పండి? రాళ్ళు రప్పలైతే తీసేస్తాం. మనుషుల్లో ఉన్నటువంటి కార్యాలు మనం ఎలాగ చేయగలం? మనుషులందరూ కూడా ఒక మందిరంగా కట్టబడుతున్న మనము ఆ మనుషులే మరి ఆ మందిరం కట్టబడుకోకుండా కక్షలు విభేదాలు మోసాలు లేదా అన్యాయాలు జరిగిస్తున్నప్పుడు వారిని మనం ఎలా కట్టగలం? వారిని మనం ఎలాగ చేయగలం? కేవలం ప్రార్థన ద్వారానే. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థన ద్వారానే మనం ఏం చేయగలం? వాటిని కట్టగలము, నడిపించగలము, మరి ముందుకు కొనసాగలం. కాబట్టి మనం గుర్తిద్దాం, పడిపోయినటువంటి యెరూషలేం ప్రాకారాలను రాళ్ళను కట్టగలుగుతున్నారు కానీ ఆత్మ సంబంధంగా పడిపోయిన మన సంఘాల విషయమై ఒకవేళ మనం గమనిస్తే ఎబ్రోనే ఉంటుందా, వేరే సంఘాలు మనకు కనవసరం. ఈ సంఘం విషయమై మరి పడద్రోయబడినటువంటి పడిపోయిన సంఘం విషయమై మన చింత ఏలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, మన భారం ఎలాగుంది, మనం ఎలాగ ప్రార్థిస్తూ ఉంటున్నాం? వస్తానా పోతానా భారం లేదు, బాధ్యత లేదు, మరే మందిరం పడిపోయిందే, ఆత్మ సంబంధం ఉన్న మందిరం ఇప్పుడు శరీర సంబంధంగా విగ్రహాల చేత లేకపోతే నక్షత్రాల చేత లేక పలు విధాలుగా ఆత్మసంబంధంగా పడిపోయినటువంటి మందిరాన్ని మళ్ళా ఎలాగ కట్టాలా అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనము యెరూషలేములో లేదా దేవుని మందిరంలో ఎప్పుడో దేవుడు మహిమను చూడగలం. ఆత్మ సంబంధంగా పడిపోయినటువంటి ఆ యొక్క మందిరాన్ని తిరిగి నిలవగలిగితే తప్ప మనము ఆ మహిమను చూడలేము. అలా కావాలంటే ఎట్ అవుతుంది? మన వల్ల అవుతుందా? మన చేత అసలు కాదు కదండి. మన చేత అవుతుంది? ఒక 10 కిలోలు చికెన్ చేయడానికి మన చేత కాకపోయి, ఒక మరి 10 కిలోలు అన్నం చేయడానికి కాకపోయి, అటువంటి మనుషుల హృదయాల్లో ఉన్నట్టు వాటిని ఏం చేస్తాం? చేయగలమా? మన వల్ల కాదు. కానీ అది అయ్యే పరిస్థితి ఏంటండి? ప్రార్థనే. ఏంది ప్రార్థనే? ప్రార్థన ద్వారానే మనం ఏం చేయగలము? కట్టుకోగలం, మనల్ని కట్టుకోగలం, మన దగ్గరకు వచ్చేవారిని కట్టుకోగలం, మందిరిని ఆత్మ సంబంధమైనందరంగా తీర్చిదిద్దుకోగలం. అదే మనం కోరుకోవాల్సింది. అలాగ మనం చేయాలి. తర్వాత చివరికి ఇంకొక మాట మనం చూసుకొని ముందుకు చదాం. మరి దేవుని మందిరంలో మరి ఆగిపోయినటువంటి బలులు, మూడోదిగా దేవుని మందిరంలో ఆగిపోయిన బలులు, ఆ బలులను మనం ఏం చేయాలంటే పునరుద్ధరించాలి. అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరంలో ప్రార్థనలు ఏమి లేవు, ఈ దినాల్లో ప్రార్థనలు ఏమి లేవు. పెద్ద స్పెషల్ మీటింగ్లు పెట్టమని చెప్పు కుప్పలు కుప్పలు వస్తారు, ప్రార్థనలకి ఎవరు కూడా రావడం. అయితే వాళ్ళు రాలేదని ప్రాముఖ్యం కాదు, అసలుకే జరగడం లేదు ఈ దినాల్లో అసలుకే దైవ సన్నిధిలో కాన్ఫరెన్స్లు జరిపిస్తూ ఉన్నారు. అది ప్రాముఖ్యమే కాదని చెప్పలే కాన్ఫరెన్స్లో. కానీ దైవ సన్నిధిలు ఏం కావాలి? ఏమన్నాడు ప్రభు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి ఆ ప్రార్థనా మందిరాన్ని మనం ఏం చేయాలా? కలిగి ఉండాలి ఆ ప్రార్థనా మందిరం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బలులను దైవ సన్నిధిలో అర్పించేవారుగా, అంటే ధూపం వేసేవారు సంఘాలుగా మనము చేయాలి. అది మనం కోల్పోయినాము, అది మనం పోగొట్టుకున్నాము. ఆ ధూపం వేసేటువంటి సంఘములలో ధూపం వేసే స్థితిని మనం కోల్పోయినాము. తిరిగి చూడండి హిజ్కియా, మనం చూస్తే రెండవ దినవృత్తాంతం ముప్పై అధ్యాయం. పదవ వచనము 17వ వచనం నేను చదువుతా వినండి. రెండవ దినవృత్తాంతాలు 30:10-17. అంచెవాండ్రు జబూలును దేశం వరకును ఎఫ్రాయిము మనుషుల దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకును పోయేది కానీ అచ్చటి వారు ఎగతాళి చేసేవారిని అపహసించి 17వ వచనం సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకున్న ప్రతి వారి నిమిత్తం పస్కా పశువులను వధింపుమని లేవీయుల కప్పగింపబడెను. ఏం చేశారంటే పస్కా పశువు
ఈ దినాల్లో మరి ఆ దినాల్లో మరి ఎప్పుడూ జరగనంత రీతిలో ఇస్రాయేల్ పస్కా పశు యొక్క పండుగను అంటే మరి వారు ఆ పస్కా బలి బలిని అర్పించడం జరుగుతా హిస్కియా కాలం అంతకుముందు ఏమైపోయింది హిస్కియా కాలం ముందు మరి చాలా వరకు బలులు అర్పించేవారు కా ఒకవేళ చూస్తే పస్కా పండుగ ఏదో యాంత్రికంగా చేసుకునేవారేమో కానీ ఉత్సాహంతో సంతోషంతో బలులు అర్పించి ఆ బలు యొక్క సుహాసనను ఆకాశం వైపు ఆంగరణించేవారుగా లేరు ఏమైనా వాళ్ళరా చాలా తక్కువగా ఆ బలులు చాలా తక్కువగా ఇంకా కొంతమంది గమనిస్తూ ఉంటే ఇక్కడ గమనిస్తూ ఉంటే ఆ బలులు లేకపోవడం ద్వారానే లేవీలైన వారు ఏం చేశారండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చారు బలులు లేకపోవడం ద్వారా ఒకప్పుడు అలా జరిగింది మరి తర్వాత కూడా జరుగుతా చూడండి ఒక మాట మనం చూస్తే నెహెమ్యా రాసిన గ్రంథంలోనే చూడండి నెహెమ్యా 13:10 ఉండారైనా నెహెమ్యా 13:10 నెహెమ్యా గ్రంథం 13:10 సరే నేను చూస్తానండి మరియు లేవీలకు రావాల్సిన పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీలును గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని ఎందుకు పారిపోయారు చెప్పండి ఎందుకు పారిపోయారు వారికి రావాల్సినటువంటి పాళ్ళు అంటే బలులు అర్పించలేకపోయినారు బలి అర్పిస్తే ఏమవుతుంది ప్రతిరోజు ప్రేమైన వారు వందల మంది వేల కొలది పశువులు కలిగిన వారు మరి దేవుని మందిరానికి ప్రతిరోజు ఒక బలి అర్పించాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అర్పించాలి అంత మాత్రమే కాకోకుండా ఎవరైనా సరే మరి బలులు తీసుకు సమాధాన బలు బలు తీసుకురావాలి ఇవన్నీ తీసుకొస్తూ ఉంటేనే అక్కడ నివసిస్తున్న యాజకులకి మరి ఆహారం అనేది మనం చూస్తూ ఉన్నాం అవి బలులే తీసుకురాలేదు బలులే తీసుకురాలి అంటే దేవుని సన్నిధికి ధూపం వేయడానికి ఎవరు తీసుకురాలేకపోతున్నారు కాబట్టి లేవీలైన వారు అక్కడ ఉన్న వారందరూ కూడా పారిపోయిన ఇంకెందుకు లేరు నాయన ఇక్కడ ఈ ప్రాంతంలో అని ప్రియమైన వాళ్ళరా ఆ ప్రాంతంలో జరగని పరిస్థితి మనం చూస్తాం బలులు అర్పించలేని పరిస్థితి ఇదనాల్లో చాలా సంఘాలు అలాగే జరుగుతూ ఉంటున్నాయి ప్రార్థనలు లేవు ఏమీ లేవు అందుకే దైవ సేవకులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు నిగరంగా ఉండలేకపోతూ ఉన్నారు సంఘాల్లో ప్రార్థన అనేది లేదు సంఘాలు పరిచయం అనేది లేకపోతూ ఉంది పడద్రోయబడినాయి బలిపీఠాలు పడద్రోయబడినాయి ఇక బలి ఆడ అర్పిస్తారు అసలు బలిపీఠమే లేదు చాలా సంఘాల్లో ప్రార్థనలే ఉండవు ఏదో వస్తున్నారు పోతున్నారు తీమైన వాళ్ళరా అలాంటి యొక్క సంఘంగా ఉండకుండా అలాంటి స్థితి మన జీవితాల్లో ఉందా బలిపీఠం అర్పించే వారంగా ఉంటున్నాం బలు అర్పించే వారంగా దేవుని యొక్క బలిపీఠం పైన నిత్యము మరి పస్కా పశువులాగా బలి అర్పిస్తుంటున్నామా నైవేద్యంగా ప్రార్థన చేస్తున్నామా దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు అది మనం కోల్పోయాం ఎంతమంది కోల్పోయారు చెప్పండి మనకు దేవుని సన్నిధికి రాకుండా ఎంతమంది కోల్పోయినారు చాలామంది ఇప్పుడు అంటే కరోనా వచ్చిందని అంటాం అప్పుడు కూడా అదే కదా కరోనా రాకున్న పరిస్థితి మానవుడి జీవితం అంతే కరోనా వచ్చినా కూడా కరోనా అది మంది అంతే ప్రార్థన లేదు ఆదివారం వచ్చేవాళ్ళు ప్రార్థన ఆ సహవాసానికి రావడమే దిగిపోయింది ప్రేమైన వాళ్ళరా దేవుడి యొక్క స్థితి దేవుని దగ్గరికి మన స్థితి ఎలా ఉందంటే బలులు తీసుకోబోలేకపోతున్నాం ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయనకు మరి ఆ బలుల చేత సంతోషపడే మన ప్రార్థన చేత సంతోషపజేయలేకపోతున్నాం ఎంత దౌర్భాగ్య స్థితి పోగొట్టుకున్నాం ఒకవేళ ఏదో సంఘాలు ప్రాముఖ్యం కాదని మన సంఘ విషయమే మనం ఆలోచిద్దాం పోగొట్టుకున్నటువంటి ఆ ప్రార్థన ధూపాన్ని తిరిగి మనం ఏం చేయాలా తీసుకురావాలా తీసుకురావాలంటే ఇది ప్రభువులా కలిగేది ప్రభువు చేస్తే తప్ప ఇది జరిగేది కాదు ఈ 400 విషయాలు కోల్పోయినటువంటి బలిపీఠం పడిపోయిన బలిపీఠాన్ని కట్టేవారంగా పడిపోయిన మరి ప్రాకారపు గోడలను కట్టుకునేవారంగా మందిరమును పడిపోయి మందిరమును తిరిగి కట్టుకునేవారంగా మరి ఆగిపోయినటువంటి బలులను తిరిగి పునరుద్ధరించేవారంగా ప్రార్థనా మీటింగ్ పునరుద్ధరించేవారంగా అలాగా ఉండేవారంగా ఉండునట్లుగా పోయిన వాటినంటే తిరిగి దేవుడు సమకూర్చున్నట్లుగా మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం ప్రార్థన చేసుకుందాం ముందు చెప్పిన మాటల ప్రకారంగా ముందు పశ్చాత్తాప ప్రార్థన మనమందరం కూడా చేద్దాం పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం తర్వాత మన యొక్క అవసరతల కొరకై మరి వాటితో పాటి చేద్దాం ముందు పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ తర్వాత మన అవసరతల నిమిత్తమే సంఘం కొరకై పరిచయం కొరకై రాబోదిన జరిగే విషయాల కొరకై అపవాది క్రియలు దేవుడు లయపరచున్నట్లుగా
వాటి కొరకే మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ముందు భోజనం చేయడానికి ఒకరు ప్రార్థించిన తర్వాత ఒకరు ప్రార్థన ఏదో తొందరగా ముగించాలి. వీళ్ళు ముగించిన తర్వాత అందరూ కూడా ఎక్కువసేపు మనకు భారం ఉన్న కొలది లోకంలో ఊరుకూరికే తిరుగుతూ ఉంటాం. భారం ఉంటే శక్తి ఉంటే తిరుగుతాం. కూర్చొని మనం ప్రార్థన చేసి మన జ్ఞాపక శక్తి ఉన్నంతవరకు ఎంతవరకు మనం ప్రార్థన చేయాలి అంతవరకు ఎక్కువసేపు ప్రార్థన చేద్దు. మనం ప్రభు సహాయం కొరకై ముందుకు కొనసాగు. ఈ విషయాలు జ్ఞాపెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.